కృపా సమయం కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? సంతోషంగాను మరి ప్రతిదినం ఈ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని మేము నమ్ముచుంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. మరి ప్రతిదినం వాక్యాన్ని వింటున్నావు, దేవుని యొక్క స్వరం వింటున్నావు, వాగ్దానం చేత బలపరచబడుతుంది. మరి ఈ దినం ఉదయమే లేచి మీరు ప్రార్థించి దేవుణ్ణి స్తుతించి మీ దినాన్ని ప్రారంభించండి. ఒకవేళ అలాంటి పని చేసే వారు లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతిదినము లేచి మొట్టమొదటి గంట దేవునికి ఇవ్వండి, మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఇవ్వండి, మొట్టమొదటిగా దేవుని ముఖాన్ని చూడండి, ముఖ దర్శనం దేవుని చూడండి. మనుషుల్ని కాదు, లేదా రకరకాలుగా సిద్ధాంతాలను వైపు చూడొద్దు, కానీ దేవుని వైపు చూడు. మరి అన్నీ ఆయనే నీకు కలుగజేస్తాడు. దేవుని ముఖ దర్శనం చేసుకుంటే ఆ దినమంతా కృపతోడుగుంటుందండి. ఒకవేళ కష్టం ఎదురవుతున్నా, శ్రమలు ఎదురవుతున్నా, శోధనలు ఎదురవుతున్నా, వాటన్నిటినీ దూరం చేస్తాడు దేవుడు. నీకు నీవు ఏది చేసుకోలేవు, నీకు నీవు దేనిలో ముందుకు వెళ్ళలేవు, నీకు నీవు ఏవో చేయాలని ఎన్నో ప్రయత్నాలు కలిగి ఉంటావు. కానీ ఆ ప్రయత్నాలు నీకు ముందుకు వెళ్ళాలంటే నువ్వు దేవునితో నడిచినప్పుడు, దేవునితో నువ్వు ప్రారంభించినప్పుడు ఆ ప్రయత్నం సఫలీకృతమైంది, సఫలపరచబడింది. కాబట్టి నీ ప్రయత్నాల్లో నువ్వు ముందుకు వెళ్ళాలంటే దేవునితో నీ దినాన్ని ప్రారంభించాలి. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం అగ్గయి గ్రంథం 2:4. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. ఎంత మంచి మాట అండి దేవుడు మనకిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని పనిలో, ఏ పని అయినా సరే, మరి ఏ పనిలో ధైర్యం లేక అక్కడ ఆపివేసావో, ఈ దినం దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే ధైర్యం తెచ్చుకొని పని ప్రారంభించు. ఆ పనిని దేవుడు జరిగించబోతున్నాడట. మరి గృహం కడుతూ కడుతూ భయంతో ఆపేసావా? ధైర్యం లేక ఆ గృహాన్ని మరలా కట్టడానికి ప్రారంభించు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ పెళ్ళి చెయ్యాలి చెయ్యాలి, ఇంకెందుకులేని ఈ సంవత్సరమే నీ బిడ్డల విషయంలో ఆగిపోయావా, నువ్వు ప్రారంభించు. పని ప్రారంభిస్తే పని జరిగించుడి, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఎంత మంచి మాట దేవుడు చెప్తున్నాడు. పని జరిగించుడి, నేను తోడుగా ఉన్నా, ధైర్యం తెచ్చుకొని. చూడండి, ఇది నాన్న ధైర్యం లేక ఎంతోమంది ధైర్యం లేక పిరికితనంలోను, ధైర్యం లేక ఒంటరితనంలోను, ధైర్యం లేక ఏ పని చేయలేనని నిరుత్సాహపడిపోతున్నా. నీకు ఏ ధైర్యం కావాలి? దేవుడు ఉంటే చాలట్లు, అన్నీ ఉన్నట్లు. ఎన్నిక లేని వారికి, యోగ్యత లేని వారికి కూడా దేవుడు మంచివాడండి. ప్రతి ఒక్కరు పిలిస్తే పలికే దేవుడు మన ఇస్తాయి. మరి ధైర్యం తెచ్చుకొని పని జరిగించింది, అది ఏ పని అయినప్పటికీ కూడా, వ్యాపారమా, వ్యాపారాన్ని ప్రారంభించు. సేవ చేస్తున్నావా? ఒకవేళ సేవను ఆపివేస్తున్నావా, సేవ ప్రారంభించు మరలా. ఒకవేళ చిన్న సువార్తను మన అందిస్తున్నట్లయితే ఆ సువార్త పరిచర్యను కంటిన్యూ చేయి. పని జరిగించు, ధైర్యం తెచ్చుకొని. దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఆపేయద్దు, ఇక నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ముందుకు వెళ్ళలేను, ఈ పనిలో నేను మరి చేయలేను, ఈ పని నా వల్ల కాదని పనులకు వెళుతూ వెళుతూ ఆపేస్తున్నావా? జీవనోపాధి కోసం, లేదా జాబ్ చేస్తూ ఈ జాబ్ నేను చేయలేనని ఆపేస్తున్నావా? ఏ విధంగా నీ పనిని ఆపివేసావో అక్కడ నుండే మరలా నీ పని ప్రారంభించమని దేవుడు చెప్తున్నాడు. మరి ధైర్యం తెచ్చుకొని నీ పని జరిగించు, దేవుడే నీకు తోడై ఉండి నడిపిస్తాడట. మరి నీ వ్యాపారాలు ఎక్కడెక్కడైతే నీ వ్యాపారాలు ఆగిపోయినాయి, చేయలేనని ఆగిపోయావా, మరలా ప్రారంభించు. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఒక మంచి దినాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గత దినాలలాగా కాదు, గత సంవత్సరాలలాగా కాదు, గత గడిచిపోయినటువంటి రీతిగా కాదు, కానీ ఈ యొక్క మరి జూన్ నెల 6వ నెలలో మరి దేవుడు నిన్ను 6వ నెలలోనికి నడిపించాడు. ఒక ప్రత్యేకమైన నెల ఈ నెల. మరి ఈ నెలలో నువ్వు చేయి పెట్టి పనిచేస్తున్నప్పుడు ఇది ఒక ప్రార్థనా మాసం. ఈ నెల ప్రార్థనా మాసం అంటూ ఉంటారు భక్తులు. చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ నెలని కంటిన్యూ చేస్తూ ఉంటారు. మరి ఈ నెలలో పనిని మరి ప్రారంభించు. నీ పనంతట్లో దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను నడిపించి నీ గొప్ప మేలులు చేయబోతున్నాడు. మరి నీ పనిలో ఏ ఏ పనులు ఆగిపోయో, నేను పని చేయలేనని సోమరిగా, లేక ఈ పని నా వల్ల కాదని ఆగిపోయావా, అధికారుల దగ్గర పడలేను, అధికారులకి నేను జవాబు చెప్పలేనని ఆగిపోతున్నావా, మరలా నీ పని ప్రారంభించు. నీ చదువు కంటిన్యూ చేయి, నీ జాబ్ను కంటిన్యూ చేయి, నీ వ్యాపారాన్ని కంటిన్యూ చేయి, నీ సేవ కంటిన్యూ చేయి, నీ గృహం కట్టడం కంటిన్యూ చేయి. దేవుడు నీకు తోడుగా ఉండి చేయి చాపి నిన్ను నడిపించబోతున్నాడు. నమ్ము, విశ్వసించు. ఇది ఒక ప్రత్యేకమైన నెల, దేవుడు మనకు అనుగ్రహించిన నెల. ఈ నెలలో ఒక ప్రత్యేకమైన క్రొత్త ధనాన్ని నువ్వు నీ కుటుంబం పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా
ఈ యొక్క వాగ్దానాన్ని స్వాతంత్రించుకుని అట్టి కృపను పొందుకుందురు గాక. తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలు ధైర్యంతో పని ప్రారంభిస్తున్నారు, ఆ పనిలో మీరు తోడై ఉండండి ప్రభు. వారు ఏ పనులు చేసుకుంటున్నారో ఆ పనిలో నీ చేయి ఉంచండి, నీ హస్తము నుంచండి ప్రభు. ఒక ప్రత్యేకంగా వారిని మీరు దర్శించండి, ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు లేవనెత్తండి. గత దినాల వలె, గత నెలల వలె, గత సంవత్సరాల వలె కాక ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన రీతిలో బిడ్డల్ని లేవనెత్తండి నాయన. అయ్యా, ఒక ప్రత్యేకమైన రీతిలో ధైర్యపరచండి, వారి పనిలో మీరు తోడై ఉండండి, వారి పని విస్తరింపచేయండి. వారి పనిలో నాయన అయా నీవు కనిపించాలి తండ్రి, వారి అడుగు జాడలలో నువ్వు కనిపించాలి తండ్రి. వారి పని పూనుకొంచుండిగా ఆ పని అంతట్లో మీరు తోడయ్యుండి, వారి కట్టడాల విషయంలోను, వారి వ్యాపారాలలో, వారి యొక్క ఆరోగ్యం విషయంలో, సమస్తములో నీ సహాయం చేసి నీ చేయి చాపి నువ్వు తోడై ఉండమని అడుగుచు ఏసయ్యా నీ నామంలో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.